బంగారం ఎందుకు ఏడుస్తున్నావు? నా బంగారం కదా. వదిన, నేను చూడకొడతాను, నాకివ్వు. అదేంట్రా, అందరినీ నవ్వించాలి కాని నువ్వేడవడం ఏంట్రా? మన ఇద్దరం ఆడుకుందాంరా, ఊరుకోరా. ఓ, ఇప్పుడు నా బిడ్డని తీసుకువెళ్ళి ఉయ్యాల్లో వేస్తున్నట్టు నటించి నేనే ఆ స్క్రూని తీసేస్తే ఆ నింద దీని మీద వేయొచ్చుగా. పాపని ఉయ్యాల్లో వేసుంటే తల పగిలి చచ్చుండేది. ఇదెవరో కావాలనే చేస్తుంటారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? ఎవరైనా ఇలాంటి పని ఎందుకు చేస్తారు రాశి? ఎవరు చేయకుండా ఇలా ఎందుకు అవుతుంది అత్తయ్య? నాకు తెలుసు, నువ్వే చేశావు. నేనెందుకు చేస్తాను? నీ గదిలో ఉయ్యాలుండగా నా ఉయ్యాల దగ్గరికి ఎందుకు వచ్చావు? నా బిడ్డని చంపేయాలనుకుని ఈ ఉయ్యాల పడిపోయేలా చేశావు. ఏం మాట్లాడుతున్నావు రాశి? హారిక నీ బిడ్డని ఎందుకు చంపాలనుకుంటుంది? కృష్ణ బిడ్డ చనిపోయింది, ఇప్పుడు నా బిడ్డని కూడా లేకుండా చేస్తే తన బిడ్డ ఇంటి వారసురాలవుతుంది. అప్పుడు తను బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవచ్చు. అందుకే ఇలాంటి పని చేస్తుంటుంది. ఇలా చేయాల్సిన అవసరం ఒక్క హారికకి తప్ప ఈ ఇంట్లో మరెవ్వరికీ లేదు. ఎందుకు చేశావు ఈ పని? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అలాంటి నీచమైన ఆలోచనలు లేవు. నన్ను అందరి దృష్టిలో బ్యాన్ చేయడం కోసమే కదా ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావు. చేసింది కప్పిపుచ్చుకోవడానికి నేను డ్రామాలు ఆడుతున్నానంటావా? చంటి బిడ్డని కూడా ఆలోచించకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నావంటే నువ్వెంతకైనా తెగిస్తావని నాకు బాగా అర్థమవుతుంది. కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అలాంటివి చేయబట్టే ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను బయట గెంటేయాలి అనుకుంటున్నారు. మర్చిపోయావా? అప్పుడు చేసినవి చాలవన్నట్టు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టావన్నమాట. నా కూతురు బిడ్డని చంపేయాలనుకున్నావంటే నువ్వెలాంటి దానివో? దమయంతి, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలుసుకోకుండా హారిక మీద నోరేసుకొని పడిపోతున్నావేంటి? కొంచెం ఆలోచించి మాట్లాడమని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? మీ తల్లి కూతుళ్ళిద్దరికి ఒకరి మీద ఆడిపోసుకోవడం, ఏదో ఒక రచ్చ చేయడం తప్ప ఇంకేం రాదనుకుంటాను. ఏం జరిగిందో కళ్ళారా చూసిన తర్వాత కూడా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి? వర్షు ఏమి ఎక్స్ట్రా మాట్లాడలేదు, ఉన్న మాటే చెప్పింది. ఏదో స్క్రూ లూజ్ అయి ఊయల పడిపోయి ఉంటుంది. అదృష్టం కొద్దీ పాపకేం కాలేదనుకోకుండా ఇంత రచ్చ చేయడం అవసరమా మీకు? నేనంటున్నది మీకు రచ్చలా కనిపిస్తుందా? నా బిడ్డని నేను ఉయ్యాల్లో వేసుంటే నా బిడ్డ ప్రాణాలు పోయుండేవి. కనీసం ఒక్కరైనా మాట వరుసకైనా ఏమైనా అన్నారా? నా బిడ్డ కోసం మాట్లాడకుండా దానికి సపోర్ట్ చేస్తున్నా మీ గురించి నేనేమనుకోవాలి? మీరు దాని బిడ్డకిస్తున్న ఇంపార్టెన్స్ నా బిడ్డకి ఇవ్వడం లేదనే కదా అర్థం? అంతేగా మరి. అక్క, ఆ పిచ్చి మాటలేంటక్క?
అలా ఆలోచించడం ఏంటి? తప్పక ఇంకెప్పుడు అలా అనొద్దు. మరి ఇంకేమనాలి? ఏం జరుగుతుందో నాకు అర్థం అవుతూనే ఉంది. దాని బిడ్డని ఎంత ప్రేమగా చూస్తున్నారో, నన్ను నా బిడ్డని ఎంత చులకనగా చూస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. హారిక, ఇక నుంచి నువ్వు రాశికి సంబంధించిన వస్తువులేవీ ముట్టుకోవద్దు. ఆవిడికి నచ్చ చెప్పడాలు, నన్ను బుజ్జగించడాలు ఇవేం అవసరం లేదు. ఈ ఇంట్లో నేనుండాలో హారిక ఉండాలో డిసైడ్ చేసుకుని చెప్పండి.